शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे जटाधराय सर्वमङ्गलप्रियाय मेरु अनुग्रहदक्षाय विरूपाक्षा चण्डिकापुत्राय ईश्वरदासतनय సకల లోకైక పూజిత శంకరదాసదేవా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన మేరు కులదైవమైన శ్రీ జటగిరి శంకరదాసమయ్య గారి చరిత్రను మీ అందరికీ అందేలా చేసే ప్రయత్నంలో మరొక్క ముందడుగు వేస్తున్నాము ఇంతకు ముందు భాగంలో చెప్పిన విధంగా ఆ పరమేశ్వరుని వాక్కు ప్రకారము విమలాదేవి నవమాసాలు మోసి ఒక ఏకాదశి దినమున మహో తేజో సంపన్నురాలైన పుత్రికకు జన్మనిస్తుంది తన కూతురికి విమలాదేవి నాగరికుడు చండికా పరమేశ్వరి అని నామకరణం చేసి విమలాదేవి ఆ శివపార్వతులను స్థుతించి పూజించి సంతోషంగా జీవిస్తుందని చెప్పుకున్నాము ఆ బాలిక చిన్నతనము నుండి చాలా మహిమలను ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానములను చూపిస్తూ తన ఆట పాటలతో వారిని ఆనందింపజేస్తుంది ఈశ్వరదాసు సకల విద్యలను నేర్చుకుని వివిధ రూపాలలో కవచ నిర్మాణం అంటే బట్టలు కుట్టుతూ మిగిలిన సమయంలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఇటు చండికా పరమేశ్వరి దినదిన ప్రవర్తురాలై శివపార్వతుల కళ్యాణం లాంటి ఆటలు మరియు శివుని పాటలతో కాలం గడుపుతూ ఉండేది తమ కూతురు యవ్వనవతి అయినదని ఆ నాగరికుడు విమలాదేవీలు తమ కూతురికి వివాహం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇది గమనించిన ఆ చెండిక ఆ నీలకంఠుణ్ణి ఆ శివశంకరుణ్ణి త్రినేత్ర నా బాల్యము నుండి నిన్ను తప్ప నేను నాదా అని నా నోటి నుండి ఎవరినీ పిలువలేదు నేను ఎల్ల ఎన్ని జన్మలైనా నిన్నే నా భర్తగా సేవించదను నీకు సపర్యలు చేసిన ఈ చేతులు మానవ మాత్రులకు ఎలా సపర్యలు చేయగలవు నేను వివాహమాడినా మిమ్మల్నే వివాహమాడతాను లేదా బ్రహ్మచర్యమే శరణ్యమని ఆ నీలకంటుని ముందు ప్రణమిల్లి వేడుకుంటుంది ఇంతలో ఆ శంభో శంకరుడు శరణాగత వత్సలుడై ఈ విధంగా చెప్పుతూ వివిధ దశలయందు మనము భక్తులకిచ్చిన వరాలు వాగ్దానాలు నెరవేర్చుటకు మనకు కొంతకాలం ఈ ఎడబాటు తప్పదని మానవ సేవయే మాధవ సేవగా నిరూపించుటకై మనము ఈ కులములో జన్మించామని ఆ చండికాకు మరొక్కసారి గుర్తు చేస్తాడు మనిద్దరము త్వరలో మళ్ళీ నూతన వధూవరులం కాబోతున్నామని దానికి సమయం ఆసన్నమైందని చెప్పి అంతర్ధానమవుతాడు ఇంతలో చండికా పరమేశ్వరి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో పూలమాల ఒకటిని తీసుకొని అక్కడే ఒక పూలతోటలో ధ్యానం చేసుకుంటున్న ఈశ్వరదాసులో ఆ శంభోశంకరుణ్ణి చూసి ఆ పూలమాలను ఈశ్వరదాసు మెడలో వేసి సిగ్గుతో తలవంచుకుంటుంది ఇదంతా చూసిన ఆ విమలాదేవి ఆశ్చర్య చకితురాలై నాగరికునికి అంతా వివరిస్తుంది అంతలో నాగరికుడు చండికా ఈశ్వరదాసుల జాతకములను చూసి వివాహంను నిశ్చయించుటకై పురోహితులను పిలిపించగా ఆ పురోహితులు వీళ్ళిద్దరి జాతకాలు చూసి వీళ్ళిద్దరూ సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులని తమ చేతుల మీదనే ఈ వివాహం జరగాలని శివరాత్రి రోజు వివాహ ముహూర్తాన్ని నిశ్చయిస్తారు ఈ విధంగా చండికా ఈశ్వరదాసుల వివాహము మహావైభవంగా గరుడ గంధర్వాదులు కిన్నెర కింపురుషులు మరియు ముక్కోటి దేవతలు చూస్తుండగా జరుగుతుంది వీరంతా శివపార్వతుల కళ్యాణం స్వయంగా చూసి చాలా ఆనందపడతారు నాగరికుడు ఆ నీలకంటుని కాళ్ళు కడిగి జగన్మాతను కన్యాదానం చేసినందుకు ఆ దంపతులు ఇద్దరూ తమ జన్మ ధన్యమైందని మురిసిపోతారు వారిద్దరికీ మోక్షప్రాప్తి కలుగుతుందని సంతసించి వచ్చిన బంధుమిత్రులను ఘనంగా సత్కరించి చండికా ఈశ్వరదాసులను సుఖ సంతోషాలతో ఉండి కవచ నిర్మాణం గావింపుమని ఆశీర్వదిస్తారు ఈశ్వరదాసు చెండికలు కవచ నిర్మాణం అంటే బట్టలు కుట్టడం నాకు ప్రారంభ సూచకంగా వధూవరులిద్దరు గూడి నాగాబలి చేసుకొని అంటే అర్ధగజానికి దారం కట్టి ఉంచి దానితో పాటు కత్తెరను పట్టుకోవడం మరియు కార్పస బీజములు అంటే పత్తి గింజలు పట్టుకొని కూడు కన్నా గుడ్డ ముఖ్యమని కులవృత్తి చేయాలని నిశ్చయించుకుందరు ఆ రోజు తర్వాత పెళ్లి తంతుల్లో నాగవెల్లి తర్వాత పత్తి గింజలు నాటడం మన ఆచారం అయ్యింది వివాహ కార్యక్రమం అయిన తరువాత నాగరికుడు తన వంశస్థులకి ఆ శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన సూది కత్తెర గజములను తన అల్లుడైన ఈశ్వరదాసుకు సమర్పించి ఆశీర్వదించి నాగరిక విమలాదేవీలు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారు శ్రీ జటగిరి శంకరదాసమయ్యకి జై ఆనాటి నుండి శంకరదాసు పరోపకారమే పరమ ఉత్తమమని శక్తిమీర బట్టలు కుట్టుతూ పేదవారికి పంచుతూ ఆదర్శ దంపతులుగా గృహస్థాశ్రమంలో ఉండసాగాను ఇంతలో చండికా పరమేశ్వరి తన భర్త ఈశ్వరదాసుతో తనకు ప్రకృతి సౌందర్యం తిలకించాలని ఆసక్తిగా ఉందనగా ఇద్దరూ కలిసి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అరణ్యమందు లభ్యమగు ఫలాలను భుజిస్తూ వీలును బట్టి వస్త్రములను కుట్టి దారిలో కలిసిన పేదవారికి దానము చేస్తూ పుణ్యతీర్థములందు పవిత్ర స్నానములను చేసి కాశీకి చేరుకుంటారు ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించి వస్తుండగా ఆ చండికా పరమేశ్వరి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అంతట ఈశ్వరదాసు ఆమెను పైకి లేవనెత్తి ఒక సన్యాసికి ఆమె నాడిని చూపించగా ఆమె తల్లి కాబోతుందనే శుభవార్తను ఆ సన్యాసి విన్నవిస్తాడు అంతట ఈశ్వరదాసు సంతసించి ఆనాటి నుండి చండికకు అన్ని ఉపచారములను ఈశ్వరదాసే చేయసాగాను ఇదంతా చూసిన చండికా పరమేశ్వరి మీరు నాకు ఉపకారములు చేయడమేలా అని ప్రశ్నించగా ఈశ్వరదాసు ఈ విధంగా చెప్పుతూ ప్రకృతి పరమేశ్వరుల కలయికచే జీవుల ఉత్పత్తి కలుగుతుంది సంతానోత్పత్తి సంతాన పోషణయందు తల్లిదండ్రులిద్దరిది సమాన బాధ్యత తల్లి కాబోతున్న అర్ధాంగి కావలసిన ఉపకారం చేయుట విశ్రాంతిని కలిగించుట ప్రతి పురుషుని కనీస ధర్మమని వివరిస్తాడు ఒకనాడు చండిక తన శరీరమున కరుగుచున్న మార్పులకు ఆశ్చర్యం చెంది ఈశ్వరదాసును చూసి నాదా నాకెందుకిలా జరుగుతున్నది పిండోత్పత్తి ఎలా జరుగుతుంది వివరించండని వేడుకుంటుంది ప్రాణేశ్వరి ఓ శిరోమణి జీవుడు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల వలన ఇంకా వాటి నుండి సంపాదించిన ఫలాల వలన ఈ జీవుడు అనేక జన్మలను పొందుతుంటాడు మొత్తం ఈ జన్మలు ఎనభై నాలుగు లక్షలు వీనిలో మానవ జన్మ అన్నింటికంటే అతి ఉత్తమమైనది జీవుడు తాను చేసిన పాపపుణ్యాల వలన వచ్చే ఫలాలను స్వర్గము మరియు నరకములో అనుభవించిన తరువాత ఇంకా ఏమాత్రమైన పుణ్యము మిగిలియుంటే మళ్ళీ మానవ జన్మ పొంది ఆ భగవంతుని సన్నిధికి చేరడానికి మళ్ళీ అర్హత మానవుడు సంపాదించుకుంటాడని వివరిస్తాడు ఇంకా మిగిలియున్న పుణ్యంబు వలన ఆ మానవుని ఆత్మ ఆకాశమున అంటే శూన్యంబున కొన్ని రోజులు ఉన్న తరువాత వాయువులోకి ఆ వాయువు నుండి అగ్నిలోకి ప్రవేశిస్తుంది మరియు అగ్ని నుండి నీటిలోకి ఆ నీటి నుండి జలమార్గమున భూమిలోకి చేరి మంచి మంచి పూలు పండ్లు మరియు ఆహార పదార్థాలనిచ్చే వృక్షములలోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా భోగ పదార్థాల ద్వారా పురుషునిలోకి చేరుతుంది దీని వలన స్త్రీ పురుష సంయోగ కాలమందు పురుషుని వీర్య రూపంలో స్త్రీ గర్భం నందు చేరుతుందని వివరిస్తాడు ఆ స్త్రీ గర్భంలో తొమ్మిది నెలలు ఉండి ఆ తొమ్మిది నెలలు వివిధ రూపాలను పొందుతుందని ఈ విధంగా వివరించసాగెను మొదటి ఐదు రోజులలో ఆ స్త్రీ గర్భంలో ఒక బొడుగ రూపం పొంది పది రోజులలో పరిపక్వత చెంది ఆ పురుషుని వీర్యంలో ఉన్న జీన్స్ అంటే క్రోమోజోమ్స్ వల్ల మాత్రమే మగ రూపాలుగా రూపొంది రెండవ మాసము నుండి తల చర్మము వెంట్రుకలు నవరంధ్రాలు మరియు సప్తధాతులచే పంచభౌతిక స్వరూపంపు కలిగి ఆకలి తప్పులచే ఆ స్త్రీ గర్భంబున అలమటించుచుండునని వివరిస్తాడు ఆ తల్లి భుజించిన పదార్థములచే శక్తిని పొంది పూర్వజన్మలో చేసిన పాపపుణ్యములను గుర్తు చేసుకుంటూ తొమ్మిది మాసములు నిండిన తరువాత మాసము తొమ్మిదవ రోజున స్త్రీ గర్భంబు నుండి భూమి మీద జన్మించునని మానవ జన్మ వృత్తాంతమును ఈశ్వరదాసు పరమేశ్వరికి వివరించసాగెను అంతలో ఆ చెండికాదేవి నాదా నాకు మానవ జన్మ రహస్యములు చక్కగా వివరించితివి కానీ శిశు జననము నుండి మరణం వరకు ఏ ఏ దశలయందు ఏమేమి అనుభవించునో వివరించండని వేడుకుంటుంది అంతలో ఈశ్వరదాసు ఈ విధంగా వివరిస్తూ శిశువు జననముందిన తరువాత తన పాపపుణ్యాల ఫలముగా ఆకలి బాధను నోర్చుకోక ఏడ్చుచుండును కౌమారంభున వచ్చిరాని మాటలతో జ్ఞాని అయి యవ్వనమందు కాంతా మరియు కనకంబునకు లోనై సంసార సాగరంబున మునిగి తేలుతూ ఆ సముద్రంలో చేపపిల్లలాగా సంసారమును ఈదుతూ ఉంటాడు తరువాత సతీసుతుల ఏవగింపునకు లోనై ముడతలు పడిన సర్వాంగములతో వినరాని చెవులు కానరాని కళ్ళతో క్షీణదశయందు పలు బాధలను అనుభవించునని వివరిస్తాడు మంచి పనులు చేయడం వలన భగవన్నామ స్వరణం మరియు సత్సంగము మరియు భోగభాగ్యాలు కలుగులని వివరిస్తాడు ఇలా ప్రతిరోజు గొప్ప గొప్ప పురాణాలు మరియు పురాణ పురుషుల కథలు విని నవమాసాలు నిండిన తరువాత వైశాఖ శుద్ధ పౌర్ణమి అందు పున్నమి చంద్రుని పోలిన శరీరాన్ని తేజోవంతమైన నయనాలు కలిగిన మగశిశువుకి ఆ చండికా పరమేశ్వరి జన్మనిస్తుంది ఆ శిశువుకి దంపతులు ఇద్దరు శంకరదాసు అని నామకరణం గావిస్తారు శ్రీ జటగిరి శంకరదాసమయ్యకు జై తరువాయి భాగంలో మీ అందరికీ మన మేరుళ్లకు దర్జీలకు మరియు షింపీలకు మన పనిముట్లు అంటే కత్తెర మొదలగునవి మన ముందున్న ఎందుకు కనిపించవని మరియు మనకు ఎలాంటి బట్టకైనా ఒక ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఇంకా మనకు జంజము ఎందుకు లేదని మరియు మనకు అంగుష్టాన్ని ఎవరు ప్రసాదించారని ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ తరువాయి భాగంలో ఆ శ్రీమన్నారాయణుడు నా ద్వారా మీ అందరికీ చేరుకునే విధంగా పలికించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు